నమస్కారం, వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ధరలకే సిలిండర్ ఇవ్వాల్సిన గ్యాస్ ఏజెన్సీదారులు పాత ధరకు అమ్ముకోవడాన్ని అడ్డుకున్న నగిరి సిపిఐ పార్టీ నాయకులు. తిరుమల శేషాచలం కొండలను కాంక్రీట్ జంగిల్ గా మార్చేస్తారా? శ్రీవారి ఆలయ పవిత్రత, భక్తుల భద్రత ముఖ్యమా? నడక మార్గంలో అక్రమ షాపుల నిర్మాణాలు ముఖ్యమా? భక్తులకు సమాధానం చెప్పాలి. డిమాండ్ చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలి. పిలుపునిచ్చిన టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని సతీమణి, పులివర్తి సుధారెడ్డి. జీడీ నెల్లూరు సమన్వయకర్తగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి. నన్ను ఆశీర్వదించినట్లు నా బిడ్డను ఆశీర్వదించండి, పేర్కొన్న డిప్యూటీ సీఎం. వార్తల్లోని వివరాలు. నిన్న కేంద్ర ప్రభుత్వం సిలిండర్ పై 100 రూపాయలు తగ్గించడం జరిగింది. అది శుక్రవారం రాత్రి 12 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ ఈ రోజు నగిరి మండపం దగ్గర పాత ధర 980 సిలిండర్ అమ్మటాన్ని సిపిఐ పార్టీ నాయకుల దృష్టికి వస్తే వెంటనే స్పందించి లబ్ధిదారులతో కలిసి అడ్డుకుని 860 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ధరలకు సిలిండర్ ఇవ్వకుండా పాత ధరలకు అమ్ముకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ రోజు ప్రభుత్వం ప్రకటించిన విధంగా 100 రూపాయలు తగ్గించి సిలిండర్లను వినియోగదారులకు ఇవ్వాల్సిన బాధ్యత గ్యాస్ ఏజెన్సీ దారులది, కానీ పాత ధరలకే సిలిండర్ అమ్మటానికి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి అడ్డుకుని సంబంధించిన గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యంతో మాట్లాడి కొత్త ధరకే సిలిండర్ ఇప్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు కూడా ఆలోచించి ఈరోజు ధరలకు అనుకూలంగా సిలిండర్లు కొనుక్కోవాలని డిమాండ్ చేశారు. వెంటనే గ్యాస్ ఏజెన్సీ వారికి ఫోన్లో మాట్లాడిన తర్వాత వినియోగదారులకు సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చి కొత్త ధరలకే సిలిండర్ ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నగిరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, నగిరి పట్టణ కార్యదర్శి వేలన్, నాయకులు భాష, విజయ్ కుమార్ వినియోగదారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సిలిండర్ల పైన 100 రూపాయలు తగ్గిస్తామని ప్రకటన చేసి శుక్రవారం రాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తుందని సాక్షాత్ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజానికి అవసరాల రీత్యా వాళ్ళకు మెసేజ్ తెలియనా తెలియకపోయినా కూడా వచ్చి పాత రేట్లుగా సిలిండర్లు తీసుకోవడాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు సంబంధించిన గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు కూడా సిలిండర్లు ఎప్పుడైతే తగ్గిందో ఆ తగ్గిన ధరకే సిలిండర్ ఇవ్వాల్సిన బాధ్యత గ్యాస్ ఏజెన్సీలది, అందులో పనిచేసేటువంటి స్టాఫ్కి. కానీ ఈరోజు అదేది పట్టించుకోకుండా పుత్తూరు నుంచి వచ్చినటువంటి సిలిండర్లు ఈరోజు పాత ధరకి ఇవ్వడాన్ని మా దృష్టికి రావడంతో కమ్యూనిస్ట్ పార్టీగా మేము నిలయడం జరిగింది. మేనేజర్తో కూడా చర్చలు జరిపి పాత రేటుకే ఇస్తామన్నా మాకు ఓనర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు కాబట్టి ఇదో మేము పాత రేటుకి ఇస్తామని మేనేజర్ కూడా చెప్పడం జరిగింది. ప్రజానికాన్ని కూడా తెలియపరిచేది ఒకటే, ఈరోజు ధరలు పెరిగే కొద్దికి మనం కూడా ఆలోచించి సిలిండర్లు తీసేటప్పుడు ధరలు తగ్గితే నిలయించిన బాధ్యత మందే, మన జోబి డబ్బులే పోయేది కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి ఆవేశపడి ఇచ్చే ఇచ్చే అనుకుంటా మనం కూడా ఓపికతో ధరలు తగ్గించే విధంగా మనం కూడా బాధ్యత తీసుకోవాలని ప్రజానికాన్ని కూడా కోరుతున్నాం. ఈరోజు ఏజెన్సీ వాళ్ళు కూడా, నగిరి ఏజెన్సీ వాళ్ళు కూడా 860 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారు. పుత్తూరు ఏజెన్సీ కూడా ఆ విధంగానే ఇవ్వాలని ఈ సందర్భంగా వాళ్ళు కూడా కోరుతూ వెంటనే స్పందించినందుకు ఆ మేనేజర్ కంపెనీకి కూడా ధన్యవాదాలు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియపరుస్తున్నాం. అధికార వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి నగిరి మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ భర్త, వారి అనుచరులు చేరారు. నగిరి మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ గాయత్రి భర్త రామకృష్ణారావు, వారి అనుచరులు ఈరోజు నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. వీరికి గాలి భానుప్రకాష్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలో వైఎస్ఆర్ చేయూత చెక్కులను డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సమన్వయకర్త కృపాలక్ష్మి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నన్ను ఆశీర్వదించినట్లు నా బిడ్డను ఆశీర్వదించండి అని కోరారు. నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటానని, మీకు కూలివాడిగా పనిచేస్తానన్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలో ఒకటైందని, షర్మిలమ్మ కూడా జగన్మోహన్ రెడ్డిని దించాలని చూస్తోందన్నారు. షర్మిలమ్మ మీ పార్టీని కూడా చంద్రబాబుకు జతకట్టేయండి అని అన్నారు. అందరూ ఒకటైనా ఓటర్లు ఆ కుటానికి పోరుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్కడుగా వస్తున్నారని పేర్కొన్నారు. వాళ్ళందరూ కలిసి ఏమార్చే మాటలకు లొంగవద్దనని అన్నారు.
పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంకా పెద్ద ముక్కు ముక్కినాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ మహిళా తల్లులకి అంతా కూడా మంచి పేరు తెచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళందరూ బాగుపడే పరిస్థితి వచ్చింది కాబట్టి అది మేమంతా కలిసి జగన్మోహన్ రెడ్డి దించాలా. శర్మిలమ్మ కూడా జగన్మోహన్ రెడ్డి దించాలా. అందులో శర్మిలమ్మ కూడా నా విజ్ఞప్తి అంటే ఎప్పుడు మా అన్న కూడా చంద్రబాబుతో జతకట్టి ఎట్టా మీ పార్టీని కూడా ఆయన తిట్టినాడు ఒకప్పుడు. ఇది మీ పార్టీ కాదు రాజశేఖర రెడ్డి గారి పార్టీ. బట్ రాజశేఖర రెడ్డి పార్టీని కూడా వదిలేసి మళ్ళీ నువ్వు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినావు. రాజశేఖర రెడ్డి ఎంత హింసించారో మీకు తెలుసు. అందరూ ఓటాతున్నారమ్మా కానీ ఓటర్లు మాత్రం ఓటిగా ఆ కూటానికి పోరు. ఓటర్లు మొత్తం జగనన్న కూటంలో ఉంటారు. ఆయన ఒంటరిగా ఒకే ఒక్కడిగా మీ ముందుకు వస్తున్నాడు. అప్పటిని ఇంకా ప్రత్యేకన ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను. నేను కూలివాడిగా పనిచేస్తాను. మా బిడ్డకు తోడు నీళ్ళుగా మీరుంటే మీ వెనకాల మీ నుండి పనులు చేస్తానని మాటిస్తాను. మీ యొక్క కష్టాలు మీ యొక్క సుఖాలన్నీ మాతో పంచుకున్నారు. అలానే మేము కూడా లోకల్లోనే ఉంటాం కాబట్టి మీకు ఎప్పుడు ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామనే నమ్మకంతో మా నాన్న నన్ను కూడా ఆశీర్వదించి నువ్వు కూడా రావాలమ్మా అని చెప్పి తీసుకొని వచ్చినారు. మీకు మీ అందరు నన్ను పెద్ద మనసుతో ఆశీర్వదించి నన్ను మా నాన్నలాగా ముందుకు నడిపించమని చెప్పి జగనన్న పథకాలు ఎట్లా పేదల గుండెల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో మా జగనన్న ఎవరు అంటే మా అన్న దేవుడు, మా అన్న నా కొడుకు, మా అన్న నా తమ్ముడు అని మనస్ఫూర్తిగా ఎలా పేద ప్రజలందరూ చెప్తున్నారో మనమందరం జగనన్నకి ఎలా రుణం తీర్చుకోవాలంటే అన్నని ఇంకా 30 సంవత్సరాలు అయినా సీఎంగా చేసి మన అన్న ద్వారా మనమందరము హ్యాపీగా ఉండాలని. అన్న వస్తే ఇంకా మంచి పథకాలు తీసుకొని వస్తారు. అందరూ టీడీపీ నాయకులు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, తెదేపా నాయకులు శ్రేణులకు ఇష్టం లేకపోయినా జనసేన అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని, బాబు సిద్ధాంతాల కోసం కష్టపడి పనిచేద్దామని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పిలుపునిచ్చారు. ఈ రోజున బాధ ఏంటంటే సైకిల్ గుర్తు లేకుండా తిరుపతి నగరంలో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు లేకుండా మనం ఎన్నికలకు పోతున్నామనేదే మన ఆవేదన, మన బాధ. కాబట్టి ఈ ఆవేదనను బాధలను మనము సరిపెట్టుకోవాలంటే తప్పకుండా ఎమ్మెల్యే వాళ్ళైనప్పుడు మనకు తిరుపతి నగరంలో తెలుగుదేశం పార్టీకి ప్రోటోకాల్ కావాలనేదే మన యొక్క ధ్యేయం, మన యొక్క డిమాండ్ కూడా. ప్రోటోకాల్ కావాలంటే తప్పకుండా ప్రోటోకాల్ కలిగినటువంటి పదవి తిరుపతి నగరంలో తిరుపతి నాయకులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానిలో మరి ఇన్నాళ్ళు కూడా నేను ఏది కూడా ఆశించలేదు. అధిష్టానం చెప్పినటువంటి పని తూచా తప్పకుండా ఇప్పటి వరకు కూడా నేను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికే నేను కృషి చేశానని కూడా మీకు తెలియజేస్తూ, కాబట్టి మన పార్టీకి తిరుపతి నగరంలో ఒక ప్రోటోకాల్ కలిగిన నగరం తిరుపతి. ఎవరు వచ్చినా మరి తిరుపతి నగరానికి రావడం, మనం వెళ్ళి రిసీవ్ చేసుకోవడం, మనం వాళ్ళని స్వాగతించడం, వాళ్ళని ఆదరించడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. రేపు మన పార్టీకి ఇక్కడ ప్రోటోకాల్ లేకపోతే అది అనేది జరగదు. మనం ఎంత కష్టపడి ఈరోజు గెలిపించినా రేపు జనసేన అభ్యర్థి ఎమ్మెల్యే అయినా మన ఉనికి అనేది, మన గుర్తింపు అనేది మనం కోల్పోతున్నాం. కాబట్టి ఆ గుర్తింపు మనకు కావాలి అనేదే నా యొక్క ప్రధాన డిమాండ్. కాబట్టి ఆ విధంగా మన అధినాయకుడికి, అదేవిధంగా రాష్ట్ర పార్టీకి కూడా మనము వాటిని వివరించి ఆ విధంగా ప్రోటోకాల్ కదిన పదవి ఎవరైతే నా వెంట నడిచారో ఈరోజంతా కూడా, ఎవరి వెంట అయితే నేనున్నానో అటువంటిది నేను ఆశిస్తున్నాను. తప్పకుండా అలాంటి ఆశయ సాధన కోసం, అలాంటి ఆశయాన్ని మనకు కల్పించాలని కూడా ముఖ్యంగా మనము ఈ రోజున మన నారా చంద్రబాబు నాయుడు గారు మన అధిష్టానాన్ని కోరడం జరుగుతుంది. ఈ సమావేశం, ఈ ఆత్మీయ సమావేశం కూడా దాని గురించే. ఎవరు కూడా మనము ఈ రోజున బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు తెలుగుదేశం పార్టీ రాబోతుంది. మనము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మనం అధికారంలో ఉన్నట్టే లెక్క మనం అందరం కూడా. కాబట్టి కానీ ప్రోటోకాల్ అనేది తిరుపతి వ్యక్తులకు అవసరము. దీన్ని మనం ప్రధాన డిమాండ్గా తీసుకెళ్ళి మన అధినాయకుడికి చెప్పి దాన్ని సాధించుకునే దిశగానే మన అడుగులన్నీ ఉండాలని మీ అందరినీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాష్ట్రంలో ఎవరూ చేయలేని అవినీతి చేశారని చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు.
చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలని టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి పిలుపునిచ్చారు. ఆమె స్వగృహంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ, 2 రోజుల క్రితం తుమ్మలగుంట మఠం భూములు దురాక్రమణ పేరుతో తొలగిస్తూ ఉంటే అడ్డుకోవటం జరిగిందని, 2 సీఏలతో పాటు 40 మంది పోలీసులు తనపై దాడి చేశారని అన్నారు. ఆ 2 సీఏలు మహిళలన్నీ చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారని అన్నారు. ఈ ఘటనలో తన కాలు ఫ్రాక్చర్ అయిందని, ముఖ్యంగా ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి, రేణిగుట్ట సీఐ మల్లికార్జున్ రెడ్డిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటికొక జేసీబీ పెట్టి 500 మంది పోలీసులతో అర్ధరాత్రి పేదల ఇల్లు కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. పులివర్తి నానిని హౌస్ అరెస్ట్ చేసి పక్కా పథకం ప్రకారం పేదల ఇల్లు కూల్చివేశారని అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మఠం భూములను ఆక్రమించుకోవటం కోసం పేదలపై ఇల్లు నేలమట్టం చేయించారని, తుమ్మలగుంట చెరువును ఆక్రమిస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఫిర్యాదు చేశామని, అదేవిధంగా రామచంద్రాపురంలో కొండను పూర్తిగా ఆక్రమించేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో చేపట్టిన వెంటనే కమిషన్ వేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఇద్దరు ఇంత దురుసుగా నా మీద ఎందుకు నోరు బారేసుకోవాలి, నా మీద దాడి చేయమని ఆ ఉమెన్ పోలీస్ని ఎందుకు ప్రోత్సహించాలి, ఎందుకు చేయాలి? ఇది పడకబందీగా మీరు చేసుకున్నారు కదా. కేవలం అంటే కేవలం ఎమ్మెల్యే ప్రాపర్టీ, అది మఠం భూమి నుంచి వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇది ఇంకా చెప్పాలి, దురాక్రమణ మీరు చేసుకున్నారు. సో మీరు చేసుకున్నారు, ఒకవేళ హౌస్ అరెస్ట్ చేస్తే వాళ్ళని కూడా చేయాలి కదా. కూతబెట్టు దూరంలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు రెస్క్యూకి రాలేదు, తర్వాత వచ్చారు. సో నాకు ఖచ్చితంగా సమాధానం కావాలి. నా మీద దాడి నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక మహిళగా నన్ను నేను కాపాడుకోలేకపోతే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? నా మీద ఇంత దాడి జరిగితే, అది ఈ టైంలో, ఇంత పీక్ ఎలక్షన్ టైంలో, ఎలక్షన్ పరిధిలో వర్క్ చేయాలన్న కాకి దుస్తులు వేసుకున్న ఇద్దరికి అంత కామన్ సెన్స్ లేదు, ఎలా ప్రవర్తించాలో ఒక మహిళతో అని లేదు. నన్ను తోయడానికి కారణం ఏంటని, నా మీద దాడి చేయడానికి కారణం ఎవరు ప్రోత్సహించారు మిమ్మల్ని? మీ సొంత అజెండానా, లేదు ఎమ్మెల్యే అజెండానా? నాకు స్పష్టమైన సమాధానం కావాలి. అండ్ నేను నిన్ననే మిమ్మల్ని అందరినీ పిలవాల్సింది, నిన్న శివరాత్రి కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, సో ఎవరిని పిలవలేదు. ఈరోజు నేను నిన్న సాయంత్రంకే హ్యూమన్ రైట్స్ కమిషన్కి అందరికీ కూడా నేను కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. శ్రీవారి ఆలయ భద్రతతో పాటు నడక మార్గాలలో భక్తుల భద్రతపై టీటీడీ అటవీ శాఖ వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిఘా సంస్థలకు లేఖ రాస్తున్నామని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీవారి ఆలయ పవిత్రత, భక్తుల భద్రత ముఖ్యమా, నడక మార్గంలో అక్రమ షాపుల నిర్మాణాలు ముఖ్యమా, భక్తులకు సమాధానం చెప్పాలన్నారు. అలిపిరి నడక మార్గంలో మెట్టుమెట్టుకు అక్రమంగా షాపులు నిర్మిస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర నిఘా సంస్థలు తిరుమల శ్రీవారి ఆలయ భద్రత విషయంలో పదే పదే హెచ్చరిస్తూ ఉన్నా, అక్రమ సంపాదన కోసం షాపుల నిర్మాణాల పేరుతో శేషాచలం కొండలను సైతం తాకట్టు పెట్టేస్తారా అన్న అనుమానాలు భక్తులలో ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. తిరుమల శ్రీవారి శేషాచల కొండలోని ప్రతి రాతిలో భగవంతుని స్వరూపాన్ని భక్తులు చూస్తారని అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ భక్తుల భద్రత ముఖ్యమా, అక్రమ సంపాదన కోసం పుట్టగొడుగుల్లా అక్రమ షాపులు నిర్మించడం ముఖ్యమా అని భక్తులకు సమాధానం చెప్పాలన్నారు. టీటీడీ ధర్మకర్తలి మండలి, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ ఉన్నత అధికారుల తీరు కంచె చేను మేసిన చందంగా మారిందన్నారు. తిరుమల నడకదారిలో చిరుతపులుల దాడుల సందర్భంగా హడావిడి చేసిన టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నత అధికారులు, అటవీ శాఖ అధికారులు అలిపిరి నడక మార్గంలో అక్రమ షాపుల నిర్మాణాలకు ఎలా అనుమతిస్తారని అన్నారు. తిరుమల శేషాచలం కొండలను సైతం అక్రమ సంపాదన కోసం వాడుకుని సంపాదించే సొమ్ము కర్పూర హారతిలా కరిగిపోతుందని మహా అవచారమన్నారు. తిరుమల స్థానికులు కొండపై జరుగుతున్న అక్రమాలను, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ తట్టల వ్యవహారాలను బహిరంగంగా చెప్పుకోలేక తమలో తాము మదన పడిపోతూ సమయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. తిరుమలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రెవెన్యూ పంచాయతీ కార్యాలయం ఉంది తిరుమల కొండ మీద, టైటిల్ ట్రాన్స్ఫర్స్ కి, నేమ్ ట్రాన్స్ఫర్స్ కి లక్షలాది రూపాయలు తీసుకుంటున్నారని చెప్పని స్థానికులంతా గగ్గోలు పెడుతున్నారు. మరి అవినీతి శాఖ అధికారులకి తిరుమల కొండపై ఉన్నటువంటి అవినీతి పంచాయతీ శాఖలో పనిచేస్తున్న కొంతమంది అధికారుల ఆస్తుల మీద ఎందుకు మీరు నిఘా పెట్టడం లేదు? నేను ఖచ్చితంగా రాష్ట్ర ఉన్నతాధికారులకి, ఏసీబీ అధికారులకి లేఖ రాస్తాను.
తిరుమల పంచాయతీ కార్యాలయంలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసినటువంటి అవినీతి అధికారుల వర్తం పట్టి వాళ్ళు ఎక్కడెక్కడ అక్రమ సంపాదన సంపాదించారో దేవుణ్ణి అడ్డం పెట్టుకుని అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పని హెచ్చరిస్తూ, దయచేసి టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ ఉన్నతాధికారులు, అటవీ శాఖ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, నడకదారిలో అక్రమ షాపుల నిర్మాణానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఖచ్చితంగా కోర్టుని ఆశ్రయిస్తానని చెప్పని రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొక్కి ఈరోజు శ్రీ శ్రీవారి శేషాచలం కొండల్ని కాంక్రీట్ జంగిల్ గా మార్చేస్తే అది మహా అపచారం అవుతుందన్న విషయాన్ని అందరూ కూడా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నానండి. టీటీడీ వీఐపీ దర్శనాలతో తెరుస్తుందని విమర్శించే ముందు బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి నిజాయితీ కూడా చెప్పుకోవాలని తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ వాసు యాదవ్ ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ, టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలతో తెరుస్తోందని అసత్య ఆరోపణలు చేసే ముందు భానుప్రకాష్ రెడ్డి తాను చేసేది ఏమిటో ఒకసారి చెప్పుకోవాలని ఆయన నిలదీశారు. ఢిల్లీ నుంచి వచ్చే నాయకులకు రెడ్ కార్పొరేట్ పరిచేది ఎవరో చెప్పాలన్నారు. టీటీడీ మాజీ బోర్డు మెంబర్గా ఏడాదికి ఒక మారు కుటుంబ సభ్యులతో వీఐపీ దర్శనానికి వెళ్లవచ్చు, కానీ ఏడాది పొడవునా ఏ హోదాలో తాను శ్రీవారిని దర్శించుకుంటున్నారని ఆయన అన్నారు. ఒక్కసారైనా సామాన్యుల్లా శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు టీటీడీ నిధుల నుంచి 1% నిధులను బొమ్మన కరుణాకర్రెడ్డి ప్రతిపాదనలు పెడితే వాటిని అడ్డుకోవటం ఏమిటన్నారు. గరుడ వరద విషయంలోనూ అడ్డుపడితే ఏదో మామూలు అందగానే సర్దుమనిగారని ఆయన విమర్శించారు. భానుప్రకాష్ రెడ్డి ఇకనైనా స్వామివారి దర్శనంలో అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుపులేటి సురేష్, హరి, చిరంజీవి, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు ముందు ఒక సామాన్య భక్తుల్లాగా శ్రీవారి దర్శనం చేసుకొని తర్వాత మీరు మాట్లాడండి, అప్పుడు మేము వింటాం. అంతేగాని ఊరికే ఏదంటే అది మాట్లాడేసి, ఏదంటే అది చేసేసి, మనం చేసేది చేసేసి మనం మాట్లాడాల్సింది మాట్లాడేయాల. ఈ పద్ధతి మంచిది కాదు. భానుప్రకాష్ రెడ్డి గారు స్వామివారి దర్శనాలతో మీరు బ్రోకరిజం చేయొద్దండి. మీరు మీ ఆస్తులని ఇంత కూడగట్టిన దానికి కారణం మీరు చేసిన ఆ దర్శనాలు అమ్ముకోవడమే అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి టీటీడీ గురించి ఇక మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడి ముందు మీరు ఒకసారి ఆ విష్ణునివాసంకో శ్రీనివాసంకో వెళ్ళి టోకెన్ కట్టించుకొని సర్వదర్శనానికి వెళ్ళి బయట వచ్చి మళ్ళీ మాట్లాడండి. ఇంకొకసారి కానీ ఇలాంటి ప్రవర్తనని కానీ మేము గమనిస్తే తిరుపతి ప్రజలుగా మేము సహించుకోము కాబట్టి ఈ రకంగా మీకు తెలియజేస్తాను. తిరుపతిలో ఏ మంచి పని జరగాలని నిర్ణయం జరిగినా ఒక శకుని మాదిరిగా తిరుపతిలో మంచి కార్యక్రమాలకు అడ్డుపడేటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు ఎప్పటికైనా నీతులు ఆయన ముందు పాటించి ఇతరులకు నీతి ఉపదేశాలు చేయాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి బ్రోకరేజాన్ని మాని తర్వాత నేను ఒక స్వచ్ఛమైన వ్యక్తిని, నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిని అని చెప్పి ప్రజాక్షేత్రంలోకి వచ్చి రాజకీయాలు చేస్తే మేమందరం కూడా హర్షిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా శుక్రవారం పుత్తూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామివారికి శివరాత్రి మహోత్సవం సందర్భంగా ప్రత్యేక అభిషేకంలో పాల్గొన్నారు. మంత్రిని ఆలయంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామివారిని వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు మంత్రిని వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు శివాలయం పాలకమండలి సభ్యులు, మున్సిపాలిటీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో తను ఆదరించి గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు నగర సరిహద్దుగా ఉన్న గంగనపల్లి, ముత్తురేవుల, కోకలూరు తదితర గ్రామ పంచాయతులను చిత్తూరు నగర కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని, అలాగే ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని, రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ నరసింహులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు రాజన్, గురజాల సందీప్, చంద్రప్రకాష్,
చిత్తూరు నగర మాజీ మేయర్ కట్టారి హేమలత తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు ఎంతో పద్ధతిగా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టిన ఈ మూడు డివిజన్లకు సంబంధించిన కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టాము. ఒక శుభ పరిణామం. ఒకటి నుండి ఆరవ డివిజన్ దాకా ఇప్పుడే కార్యక్రమం పరిచయ వేదికగా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులం అందరూ కలిసి ఇప్పుడే సభ ఇక్కడికి వచ్చేసాం. దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రామకుప్పంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దిరెడ్డిని విమర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పలమనేరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలలో బలాబలాలు తేల్చుకుందామన్న అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యలకు త్వరలోనే సమాధానంగా పలమనేరుకు మరోసారి ఎమ్మెల్యే వెంకటేగౌడ ఎమ్మెల్యేగా గెలుపొందుతాడని భరత్ స్పష్టం చేశారు. అదుపు తప్పి ఆయన స్థాయి మర్చిపోయి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు అబద్ధాలు చెప్పడం మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటటువంటి ప్రతి ఒక్క శ్రేణి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎంతోమంది రాజకీయ అనుభవం కూడా లేనటువంటి వాళ్ళను, కొత్తగా రాజకీయం చూసి ఇంట్రెస్ట్ ఉండేటటువంటి వాళ్ళను రామచంద్రారెడ్డిని నమ్ముకుంటే చాలు, మనల్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా కాపాడుతాడు, ఎంత దూరంకి వెళ్ళైనా కాపాడుతాడు, అవసరమైతే ఎలాంటి హెల్ప్ అయినా చేయగలుగుతాడు అనేటటువంటి పేరుండేటటువంటి రామచంద్రారెడ్డి గారి మీద ఆయన సాయం పొంది ఆయన మద్దతు లేక ఓడిపోయి ఉండేటటువంటి అమర్నాథ్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడం, ఆయన వ్యక్తిగత విషయాల మీద మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. పలమనేరు నియోజకవర్గంలో బలాబలాలు తేల్చుకుందాము, రాబోయే ఎన్నికలు దానికి సాక్ష్యం అనేటటువంటి మాటలు ఏవైతే ఆయన మాట్లాడారో దానికి సమాధానం త్వరలోనే రాబోతూ ఉంది. రామచంద్రారెడ్డి గారు వచ్చి అమర్నాథ్ రెడ్డి గారికి సమాధానం చెప్పాల్సినంత అవసరం లేదు. అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడూ గెలవనంత మెజారిటీతో వెంకటేగౌడ గారు 33,000 చిల్లర ఓట్లతో గత ఎన్నికల్లో గెలిచారు. ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలిచి ఆయనకు ఆ నంబరే ఒక పెద్ద సమాధానంగా నిలుస్తుందనేటటువంటి నమ్మకంతో మేమున్నాము. శనివారం మధ్యాహ్నం చిత్తూరు నగరంలోని తోటపాల్యం నీవానదిలో అంగరంగ వైభవంగా శ్మశాన కొల్ల మయాన సేవ నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ వంటి రాష్ట్రాల నుండి సుమారు 20,000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఎస్ఐ కంద కాళికాదేవి అవతారంలో రథంపై శ్మశానంలో రాక్షస సంహారాన్ని చేపట్టారు. మయాన సేవలో కాళికాదేవి వధించిన రాక్షస రూపంలో ఉన్న మట్టిని ప్రజలు తీసుకుని పూజ గదిలో పెట్టి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. చిత్తూరులో తమిళ సాంప్రదాయంలో జరిగే ఈ మయాన సేవకు 4 రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. అలాగే ఉదయం నైవేద్య విరామ సమయంలో ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, డైరెక్టర్ మలినేని గోపీచంద్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. దక్షిణ కైలాసంగా పేరుగంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం స్వామి అమ్మవారిని సుందరంగా అలంకరించారు. పుష్పాలతో, ఆభరణాలతో చక్కగా అలంకరించి రథాల మీద స్వామి అమ్మవారిని కొలువు తీర్చి మంగళ వాయిద్యాలతో, మేళ తాళాలతో 4 మాడవీధుల్లో రథోత్సవం నిర్వహించారు. శివనామ స్మరణతో మాడవీధులు మారుమోగింది. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు, ఆలయ ఈవో నాగేశ్వరరావు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థాన ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం వేలాది మంది భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి జ్ఞాన ప్రసూనమ్మ అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో ఆభరణాలతో చక్కగా అలంకరించి నంది వాహనంపై శ్రీకాళహస్తీశ్వరుడు, సింహ వాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనంబిక మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగుతూ వేలాది మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన ధరలకే సిలిండర్ ఇవ్వాల్సిన గ్యాస్ ఏజెన్సీదారులు పాత ధరకు అమ్ముకోవడాన్ని అడ్డుకున్న నగిరి సిపిఐ పార్టీ నాయకులు. తిరుమల శేషాచలం కొండలను కాంక్రీట్ జంగిల్ గా మార్చేస్తారా? శ్రీవారి ఆలయ పవిత్రత, భక్తుల భద్రత ముఖ్యమా? నడక మార్గంలో అక్రమ షాపుల నిర్మాణాలు ముఖ్యమా? భక్తులకు సమాధానం చెప్పాలి. డిమాండ్ చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలి. పిలుపునిచ్చిన టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని సతీమణి, పులివర్తి సుధారెడ్డి. జీడీ నెల్లూరు సమన్వయకర్తగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మి. నన్ను ఆశీర్వదించినట్లు నా బిడ్డను ఆశీర్వదించండి, పేర్కొన్న డిప్యూటీ సీఎం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.